మీరందరూ ఏం చేస్తున్నారు? ఏంటి తల్లి, పెళ్ళనగానే నిన్ను నువ్వే మర్చిపోయావా? ఈ రోజే నీ పెళ్ళి. నాకు తెలుసు. అచ్యుతాయన మహాకేశవాయన మహాజనార్దనాయన మహోపేంద్రాయన ఇంట్లో జీలకర్ర బెల్లం ఉండాలేది? బాగు బాగు, తీయగా ఉంటే ఇందాకనే తినేచా. జీలకర్ర బెల్లం తినేసావా? వరి నీశనార్థం చెట్టు కింద పెట్ట. ఇప్పటికి 3 సార్లు తిన్నావు, మరోసారి తిన్నావంటే విలోచనాలు వచ్చి చస్తావు. అయినా జీలకర్ర బెల్లం, తాళిబొట్టు, తలంబ్రాలు ఇవన్నీ తినే పదార్థాలా? నీ పెళ్ళు నా పితృ దేవతలకు పెట్ట. మంత్రాలతో తిడతన్నాడు. ఎవయ్యా పంతులు, ఎందుకు మావాడు తిడుతున్నావంటా? నేనా తిడుతున్నానా? అంత ధైర్యమా తల్లి? పైగా ఈ శుభ సమయంలో అలాంటి అప్రాచ్య పనులు చేస్తానా? అబ్బాయిని మంత్రాలతో ఆశీర్వదిస్తున్నాను. ఓయ్ భజంత్రీలు, గట్టిగా వాయించండి. ఓయ్ పాడ గట్టి శ్రార్థం పెట్టాయను మహా, నీ పెండం గట్టి కుక్కలను పెట్టాయను మహా. వీరు పెళ్లి కొడుకు కాదా ఆయన మహా? వీరు గారిది కొడుకు ఆయన మహా? పెళ్లి కూతురు, పెళ్లి కూతురు. బామగారు, బామగారు, ఈ ఉత్తరం చూడండి. ఇదిగో. ఏంటమ్మా? ఇలారా. ఏంటి? మీ అమ్మాయి పారిపోయిందయ్యా. పారిపోయిందా? నాన్న, నేను వద్దంటున్నా వినకుండా వీరబాబుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. ఎన్ని జన్మలెత్తినా నాకు వెంకటరమణ బావే భర్త. అందుకే బావను వెతుక్కుంటూ పట్నం వెళ్ళిపోతున్నాను. అందులో అమ్మా, కస్తూరి ఎక్కడున్నా సరే వెతికి పట్టి తీసుకొచ్చి నా మనవడతో పుస్తి కట్టించే బాధ్యత నీది. వెళ్ళు. బామ్మ బామ్మ బామ్మ, పంతులు గారితో నేను కూడా వెళ్తాను బామ్మ. కస్తూరి కనపడగానే లటక్కలు తాళి కట్టేయచ్చు. అలాగేనైనా అమ్మా, తమరెంత ఇచ్చాపురం జమీందారిని పుచ్చకాయల లచ్చమ్మ గారైనా ఆ మహాపట్నంలో కస్తూరిని వెతకడం నా వల్లేలా అవుతుంది తల్లి? అదంతా నాకు తెలియదు. కస్తూరి దొరక్కపోతే నీ కూతుర్నిచ్చి నా పాలేరుకి పెళ్లి చేస్తాను. వేడి పెళ్లి నా చావుకొచ్చిందిరా దేవుడు. అలాగేనమ్మా, సంచి సర్దుకుని వెళ్ళొస్తాను. మరి నా టంకు పెట్టా. అలాగే కట్టలు కూడా పట్టుకురా కావాలిగా. బామ్మా.